హాయ్ అండి, నమస్తే. నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేశాను. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి ఇది. అది కూడా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ తయారు చేసి దాంతో నేను తయారు చేశాను. ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకొని ఉంచుకోవాలో కూడా నేను ఈరోజు చూపిస్తాను. ఆ పౌడర్తోటే నేను ఈ ఐస్ క్రీమ్ తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి. దానికి ఐస్ క్రీమ్ చేసే ముందు నేను కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది, చూసారు కదా. దీని గురించి, ఈ పౌడర్ తయారు చేసుకోవడం గురించి, ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాని గురించి ఒక పావు కప్పు వరకు పంచదార తీసుకొని ముందు మెత్తగా చేసుకున్నాను మిక్సీలోని. చూసారు కదా, పంచదార ఇలాగ మెత్తగా చేసుకోవాలి. అందులోనే ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు పాలగుండ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్ ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఫుడ్ కలర్, ఇది ఎల్లో కలరు. కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది కదా, దాని గురించి నేను కొంచెం ఎల్లో కలర్, ఇది జెల్ కలర్, ఇది వేసుకున్నాను. పౌడర్గా ఉన్నా కూడా అది మీరు వేసుకోవచ్చు. కలర్ వేసుకోండి, ఎల్లో కలర్. చూసారు కదా, అవన్నీ వేసి మెత్తగా నేను పౌడర్గా ఆడించాను. అంతేనండి, కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది. ఇది ఎయిర్ టైట్ డబ్బాలోనైనా గాజు సీసాలోనైనా మనం పెట్టుకొని చక్కగా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు, బయటే ఉంటుంది. 6 మాసాల వరకు చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేయడం గురించి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇది 2 కప్పుల పాలతో చేస్తున్నాను. ఇవి 2 కప్పుల పాలకి 1 కప్పు వేసాను. ఇంకో కప్పు పాల్లోని సగం పాలు వేసాను. ఉన్న సగం పాలు నేను సైడ్ ఉంచుకున్నాను. ఈ సైడ్ ఉంచుకున్న పాలలోనే మనం కస్టర్డ్ పౌడరు కలపాలి. ఈ పాలు అన్నమాట స్టవ్ మీద ఉన్నాయి కదా, అది ఒక పొంగు వచ్చే వరకు మనం వేడి చేసుకోవాలి. ఇందులోనే 1 పావు కప్పు వరకు పంచదార తీసుకున్నాను నేను. మీరు ఇంకా తీపి ఎక్కువ తింటే మరి కొంచెం 1-2 స్పూన్లు వేసుకోవచ్చు, లేకపోతే ఈ 1 పావు కప్పు వరకు సరిపోతుంది. వేసుకొని పంచదార బాగా కలిసిపోయేటట్టుగా పాలలోని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పాలు 1 పొంగు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. అవి మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ తీసుకొని 1-2 స్పూన్లు సరిపోతుంది, 1 బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఈ పాలు 1/2 కప్ ఉంచుకున్నాం కదా, ఆ పాలు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పౌడర్ని అసలు ఉండలు లేకుండా చక్కగా స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి అన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు కూడా 1 పొంగు వచ్చింది. ఇందులోని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి పాలల్లోని. ఈ పాలు ఈ పేస్ట్ చక్కగా కలిసిపోయేటట్టుగా మనం కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చిక్కబడే వరకు మనం కలుపుకోవాలి. ఈ చిక్కబడే వరకు మాత్రం మనం కలుపుతూనే ఉండాలి. కిందని అంటుకుంటుంది, లేకపోతే కిందని అంటుకోకుండా మాడిపోకుండా మనం కలుపుతూ దీన్ని చిక్కబెట్టాలన్నమాట. ఈ చిక్కగా అయ్యే వరకు మనం కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ చిక్కగా అయిపోయిన తర్వాత మనం తీసుకొని సైడ్ పెట్టుకుందాం. అంతవరకు మాత్రం కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందన అడుగంటేస్తుంది. కిందన అడుగంటిందంటే మాడిపోతుంది, మాడిపోతే బాగోదు కదా. ఇప్పుడు చూసారు కదా, దాన్ని సైడ్ పెట్టేసుకున్నాను, చక్కగా అయిపోయింది. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 పావు కప్పు పంచదార వేసుకున్నాను నేను. ఇలాగ పలచగా పరుచుకోవాలి. ఇందులో నీళ్ళు కూడా వేసుకోకూడదు అసలు, దీన్ని క్యారమెల్ చేయాలి. అలాగే సిమ్లో పెట్టేసి నేను 1-2 నిమిషాలు ఉంచితే చాను. చూసారు కదా, పంచదార కరుగుతున్నది. ఇలా కరుగుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పంచదార పూర్తిగా కరిగిపోయింది. ఇందులోనే 1 స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను. వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో చిన్న చిన్న ముక్కలు మనకు ఉంటాయి కదా, బటర్ స్కాచ్ ముక్కలు ఉంటాయి కదా, అవి తయారు చేయడం గురించి. చూసారు కదా, బటరు పంచదార చక్కగా క్యారమెల్ అయిపోయింది. ఇలాగ వచ్చేటప్పుడు నేను చిన్న కప్పుతోటి కాజు తీసుకున్నాను. కాజు అయినా బాదం పలుకులు ఉన్నా కూడా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ఇవి నేను కాజుతో చేస్తున్నాను. ఇది ఎక్కువసేపు పాకం పెట్టక్కర్లేదు. అలాగే కాజు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ముందుగుండానే ప్లేట్కి నేను నెయ్యి రాసుకొని ఉంచుకున్నాను. అందులోని ఇది వేసుకోవాలి. వేసుకొని కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి.
చల్లారిపోతే ఈజీగా బయటికి వచ్చేస్తాయి ఆ ముక్కలు. అది చల్లారేలోపు కస్టర్డ్ కూడా చల్లారిపోయిందండి. మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇలాగ మొత్తం అంతా కస్టర్డ్ అందులో వేసుకున్నా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇంట్లోని పాల మిగడ ఉంటుంది కదా, నేను 2 రోజుల తాలూకు పాలు మిగడ ఉంచుకున్నాను. ఆ మిగడని ఇందులో వేసుకోవాలి 1 కప్పు వరకు. 1/2 కప్పు వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వేసుకుని అది ఇది కలిపి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు 1-2 నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మిగడ అండ్ కస్టర్డ్ పౌడర్ 2 కలిసి చక్కగా మెత్తగా స్మూత్ పేస్ట్ తయారైపోయింది. దీనికి 1 ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది డీప్ ఫ్రిడ్జ్లోనే 4-5 గంటలు మనం ముందు పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ 4-5 గంటల తర్వాత తీసి చూపిస్తాను. ఈ బటర్ స్కాచ్ ముక్కలు చల్లగా అయిపోయింది కదా చక్కి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, చాకుతో ఇలాగంటే చాను చక్కగా ఊడిపోతున్నది. ముందుగుండా నెయ్యి రాసాం కదా ప్లేట్కి, అందుకే ఈజీగా ఊడిపోతుంది ఇది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకోవాలి. దాని గురించి నేను ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకున్నాను, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా జిప్ లాక్ది, అందులోని ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకొని అందులో వేసుకోవాలి. చూసారు కదా, అన్ని ముక్కలు ఇలా వేసుకోవాలి. వేసుకొని దీనికి 1 రొట్టెల కర్ర ఉంటుంది కదా మనం, దాంతో మనం దీన్ని సన్నంగా ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఇలా మెల్లమెల్లగా కొట్టి ఇవి చాలా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా కొడుతూ ఉండాలి. కొడితే చక్కగా మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, చక్కగా తయారైపోయి ఇలాగ ఈ చిన్న ముక్కలుగా వచ్చే వరకు రొట్టెలు తయారు చేసుకున్న కర్రతోటి మెల్లమెల్లగా ఇలా ఒత్తుతూ కొట్టుకుంటా మనం మెత్తగా చేసుకోవాలి దీన్ని. అది సైడ్ పెట్టుకొని ఇప్పుడు 4-5 గంటలు అయ్యింది. నేను 4 గంటలు ఉంచాను ఫ్రిడ్జ్లోని, చూసారు కదా. ఇది బయటికి తీసాను ఇప్పుడు 4 గంటల తర్వాత. కొంచెం గట్టిగా అయ్యింది చూసారు కదా. ఇలాగైతే చాను ఒక్కసారి కింద నుండి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మెత్తగా 1-2 నిమిషాల వరకు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోని ఈ బటర్ స్కాచ్ మనం ముక్కలుగా తయారు చేసుకున్నాం కదా, ఈ ముక్కలను కూడా 1 స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ కూడాను. ఇలా చేసుకొని మళ్ళీ 1-2 నిమిషాల వరకు నేను మిక్సీ పట్టేశాను. పట్టేసి మళ్ళీ అదే డబ్బాలోని ఎయిర్ టైట్ బాక్స్లోని మళ్ళీ ఈ పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్ పేస్ట్ తయారైంది. వేసుకొని మీదని బటర్ స్కాచ్ ముక్కలు తయారు చేసుకున్నాం కదా, మెత్తగా అది మీదని వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, చుట్టూ వేసుకోవాలి. వేసుకొని ఇది బాక్స్ మీదని సిల్వర్ కాయిల్ అయినా లేకపోతే బటర్ పేపర్ అయినా పెట్టుకోవాలి, లోపలికి వాటర్ వెళ్ళిపోకుండాను. ఇది బటర్ పేపర్ నేను పెడుతున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ సిల్వర్ కాయిల్ లేకపోతే ముచ్చు కవర్ ఉంటుంది కదా పోలిథిన్ కవర్ అయినా పెట్టుకొని దాని మీద బాక్స్ మీద మూత చక్కగా పెట్టుకోవాలి. లోపలికి అసలు వాటర్ వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 రాత్రిలో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 రాత్రిలో పెట్టుకున్న తర్వాత చూసారు కదా, మర్నాడు తీశాను, చక్కగా ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఇప్పుడు ఇలాగే 1 గరిటెతోటైనా స్కూప్తోటైనా మనం ఇలా తీసుకోవాలి ఐస్ క్రీమ్ని, దాని మీదే బటర్ స్కాచ్ ముక్కలు పెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ఐస్ క్రీమ్. ఇలాగ మీరు కూడా తయారు చేసుకోండి. ఎలాగొచ్చిందో నా కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.